मेरा देश मेरा मिट्टी कार्यक्रम में भागंगा प्रस्तुतम बालकोंडा नियोजकवर्गंलोनी दूतिग्राम ग्रामंलो मल्लिकार्जुन रेड्डी बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु बीजेपी कार्यवर्ग सभ्युलु इक्कड़ कार्यक्रम निर्वहिंचारु। मेरा देश मेरा मिट्टी कार्यक्रम में ग्राम युवकुलंता कूडा घन स्वागतं पलिकारु। डप्पु वैद्यल मध्य ग्रामंलो तनकु स्वागतं पलिकिन परिस्थिति अयितुंदि सर। एट्ला उंदि सर, एट्ला उंदि कार्यक्रम, एट्ला निर्वहिस्तुन्नारु देश कमिटी कार्यक्रम प्रोग्राम? బ్రహ్మాండంగా నడుస్తుందండి, మీరు చూస్తున్నారు పూర్వ స్పందన. ఇంటికి పిలిచి మరీ మట్టి పోస్తున్నారు, బియ్యం పోస్తున్నారు మహిళలు. మేమిస్తాం అని చెప్పిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది స్పందన. ప్రతి ఒక్కరికి దేశభక్తి అనేది మోడీ గారిని చూసినాక మొదలైంది. దేశంలో ఈ గ్రామంలో దూదిగాం గ్రామంలో కూడా మూలమూల గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు మోడీ పంపించిండు మా కోసం, మేము తప్పకుండా ఇస్తాము బియ్యం వద్దమ్మా, మట్టి పోయిన రన్నా కానీ మేము బియ్యమే పోస్తాము, మాకు మోడీ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు, కొంచెం బియ్యమే మోడీకి పంపుతాము అని చెప్పి బియ్యం ఇస్తున్నారు. అపూర్వ స్పందన, ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు సార్. ఇంకోటి మహిళలందరూ కూడా తమ సమస్యలు ఎక్కువ చెప్తున్నట్టు తెలుస్తున్నాడు. అసలు ఏమేమి ప్రధానంగా సమస్యలు చెప్తున్నారు మహిళలు? ప్రధాన సమస్యలు పెన్షన్లు అండి. వీళ్ళు వచ్చినాక 9 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎవరికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, వీళ్ళకి పెన్షన్లు దిక్కులేవు, బాగా బాధపడుతున్నారు, పెన్షన్లు లేవు. కానీ మోడీ గారు ఏదైతే బియ్యం పంపిస్తున్నారో ఆ విషయం మాత్రం ప్రజలు గుర్తు చేస్తున్నారు. మోడీ గారు పంపించిన బియ్యము మాకు ముడుతున్నది కరెక్ట్గా. టీకాలు పంపించిండు కరోనా అప్పుడు, ఆ టీకాలు కూడా మాకు అందరికి ముట్టినాయి, ఒక్క పైసలు లేకుండా టీకా ఇచ్చిండు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, మాకు ఇస్తలేరు. చాలామంది వృద్ధులు ఉన్నారు, మీరు చూసిండ్రు, ఎంతోమందికి పెన్షన్లు ఇప్పటికి దిక్కులేవు. అందరికి ఇచ్చేస్తున్నాము అని టీఆర్ఎస్ మాట్లాడమే కానీ బీఆర్ఎస్ నాయకులు చాలామంది లబ్ధిదారులకు అర్హులకు మాత్రం దక్కుతలేవు పెన్షన్లు.